हाय फ्रेंड्स एला उन्नारु तेलवेने वारु मात्रमे क्वेश्चन्स आंसर चेयगलरु दानिकंटे मुंदुगा वीडियोनु कोत्त चूस्तुन्नट्टे ओक लाइक चेयंडि अलागे चैनल सब्सक्राइब चेयंडि लेट्स स्टार्ट अवर एपिसोड। राय मरियु अतनी भार्य ग्लेन ఆస్కార్ अने पेंपुडु कुक्कनु कलिगि उन्नारु। इतनी यजमानुलैन राय मरियु ग्लेन्लनु మినాయించి అందరిపై మురిగేది। ఈ జంట ఒక పార్టీని ఏర్పాటు చేశారు। అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిపై ఆస్కార్ మురిగి వారి ఇరుగు పొరుగు వారు చిరాకు పడి రాయ్తో ఘాటు మాటలు మాట్లాడుకున్నారు। మరుసటి రోజే రాయ్ చంపబడతాడు। రాయ్ యొక్క ఇరుగు పొరుగు వారికి పెద్ద శబ్దం మరియు తుపాకీ కాల్పులు వినిపిస్తాయి। ఘటన స్థలానికి చేరుకున్న డిటెక్టివ్ వారిపై ఆస్కార్ మురిగేలా చూసింది। అనుమానితులను ఆయన విచారిస్తాడు। గ్లెన్ రాయ్ యొక్క భార్య నేను ఈ ఉదయం బయటికి వెళ్ళాను కాబట్టి నాకేమీ తెలియదు అని చెబుతుంది। అవి పొద్దున్నే రాయ్ అరుపుల శబ్దం తర్వాత బుల్లెట్ శబ్దం వినిపించాయి। నేను అతనితో గొడవ పడ్డాను కానీ నేను అతనిని చంపలేదు అని చెప్తాడు। వీరిద్దర్లో రాయ్ని చంపింది ఎవరు? అవినా గ్లేనా? 10 సెకండ్స్ లో కనిపెట్టి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। యువర్ టైం స్టార్ట్ నౌ। టైమ్ ఈజ్ అప్। ఆన్సర్ వచ్చేసి గ్లెన్, ఎందుకంటే ఇరుగు పొరుగు వారికి తుపాకీ మరియు అరుపుల శబ్దం మాత్రమే వినిపించింది, ఆస్కార్ మురిగే శబ్దం వినిపించలేదు, అంటే ఇంటికి కొత్త వ్యక్తులు ఎవరూ రాలేదు, అది చంపింది గ్లెనే। మిస్టర్ కన్నా వంట మనిషి ఈరోజు హత్యకు గురయ్యాడు। డిటెక్టివ్ వెంటనే అక్కడికి చేరుకొని ముగ్గురి అనుమానితులను గుర్తిస్తాడు। డిటెక్టివ్ ముగ్గురిని విచారిస్తాడు। మిస్టర్ కన్నా, నేను ఈరోజు నా స్టడీ రూమ్ లో ఉన్నాను, నాకేమీ తెలియదు అని ఆన్సర్ చెప్తాడు। మిసెస్ కన్నా, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫుల్ సౌండ్ తో పాటలు వింటున్నాను అని చెప్తుంది। పని మనిషి, నేను రోజువారీ పనులు చేస్తున్నాను అని చెప్తుంది। వీరి ముగ్గురులో హత్య చేసింది ఎవరు? కన్నానా? మిసెస్ కన్నానా? పని మనిషి? 10 సెకండ్స్ లో కనిపెట్టి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। యువర్ టైం స్టార్ట్ నౌ। టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి కుక్ దగ్గర రక్తంతో కూడిన ఫోర్క్ ఉంది మరియు పని మనిషి కాలికి గాయం తాజాగా ఉంది, ఆమె వంటవాడిని చంపింది। ప్రతి శనివారం సూపరింటెండెంట్ ఆర్ట్ క్లాస్ నిర్వహిస్తాడు। ఖైదీలను కఠినమైన పర్యవేక్షణలో తరగతికి తీసుకువెళ్లారు మరియు తిరిగి వచ్చేటప్పుడు క్షుణ్ణంగా శోధిస్తారు। ఖైదీలు తమ వస్తువులు మాత్రమే వెనక్కి తీసుకోవచ్చు। ఇక్కడ ఉన్న ముగ్గురు ఖైదీల్లో ఒకరు పారిపోబోతున్నారు, అది ఎవరు? ఏ పర్సనా? బి పర్సనా? సి పర్సనా? 10 సెకండ్స్ లో కనిపెట్టి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి। యువర్ టైం స్టార్ట్ నౌ। టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి బి పర్సన్, ఎందుకంటే అతని చేతిలో చూడండి ఆకుపచ్చ కలర్ వస్తువు ఉంది, కాపలాదారుడు కూడా ఆకుపచ్చ దుస్తులు వేసుకున్నాడు, అతని చేతిలో ఉన్నది తన దుస్తులపై వేసుకున్నప్పుడు ఆకుపచ్చ కలర్గా మారుతుంది, కాబట్టి అతని పారిపోవచ్చని ఆకుపచ్చ కలర్ తీసుకున్నాడు। టీనా చాలా ప్రసిద్ధ నటి, అయినప్పటికీ ఆమె చాలా కుంభకోణాల్లో చిక్కుకుంది। ఒకరోజు ఆమె ఇంట్లో తన మృతదేహం లభ్యమైంది। ఈ ఘటన స్థలాన్ని చూసి ఆమెది హత్య లేకుంటే ఆత్మహత్య కనిపెట్టి మీ ఆన్సర్ని 10 సెకండ్స్లో కామెంట్ చేయండి। యువర్ టైం స్టార్ట్ నౌ। టైమ్ ఈజ్ అప్. ఆన్సర్ వచ్చేసి ఆత్మహత్య, ఎందుకంటే ఎవరైనా లోపలికి వచ్చి ఉంటే తలుపులు దగ్గరగా ఉన్న దువ్వెన పడిపోయి ఉండేది, కాబట్టి ఇది ఆత్మహత్య।